హలో, హాయ్ అందరికి, వెల్కమ్ టు వరమహాలక్ష్మి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి తమలపాకు బజ్జీలు. ఈ తమలపాకు బజ్జీలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. రైస్తో పాటు సైడ్ డిష్గా ఈ తమలపాకు బజ్జీలను ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా వస్తాయి. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మనం ఇక్కడ మీడియం సైజు ఉన్న తమలపాకులను తీసుకోవాలి. తమలపాకులను తీసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇక్కడ నేను 7 తమలపాకులను తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వెల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 చిటికెలు వంట సోడా వేసుకోవాలి. దీంతో మన బజ్జి బాగా పొంగుతుంది. ఇప్పుడు ఇందులో 1 కప్ వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. ఎలాంటి ఉండలు లేకుండా పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలి. ఈ వాము నేను మొదట వేసుకోవడం మర్చిపోయానండి, అందుకే ఇప్పుడు వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా ఇలా బాగా కలుపుకోవాలి. మనకు పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి. మనము 1 కప్పు పిండికి 1 కప్పు వాటర్ తీసుకున్నాం కదా, 1 కప్పు వాటర్లో ఈ మాత్రం వాటరే మిగిలాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్క తమలపాకును తీసుకుంటూ ఇలా పిండిలో డిప్ చేసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి. పిండి మనకు ఈ కన్సిస్టెన్సీలోనే ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఇలా మెల్లగా ఆయిల్లో వేసుకొని ఒక చిలువల గరిటె సహాయంతో దీనిపైకి ఇలా ఆయిల్ని మెల్లగా వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవడం ద్వారా మనకు బజ్జీ అనేది బాగా పొంగుతుంది. ఇప్పుడు ఇలా 2 వైపులా తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది పూర్తిగా ఫ్రై అయ్యాక కొంచెం ఆయిల్ పోయే వరకు ఉంచుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలాగే మిగతావన్నీ కూడా ఇలా పిండిలో డిప్ చేసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి. ఇలాగే అన్ని బజ్జీలను ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదండి, తమలపాకు బజ్జీలు ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఇది రైస్తో పాటు సైడ్ డిష్గా చాలా టేస్టీగా వస్తుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.